ఏదైతే మొన్న పవన్ కళ్యాణ్ గారు ఏలూరు సభలో వాలంటీర్ల మీద చేసిన వ్యాఖ్యలు అనుకుంటా వైసీపీ వాలంటీర్ ముసుగులో ఉన్న వైసీపీ కార్యకర్తలు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి చిత్రపటాలు దహనం చేయడం జరిగింది. సో దానికి నిరసనగా ఈ రోజు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేయడానికి తూర్పు నియోజకవర్గ డివిజన్ అధ్యక్షులందరూ కలిసి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇక్కడ ముఖ్యంగా ఏదైతే వైసీపీ ఉందో పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కొనలేక డైవర్షన్ పాలిటిక్స్ అంటారు. సేమ్ అదే డైవర్షన్ పాలిటిక్స్ కింద వాలంటీర్లు రెచ్చగొట్టి వాలంటీర్లకి కనీసం వాళ్ళకి ఏం జరుగుతుందో కూడా తెలియనివ్వకుండా కేవలం ఒకటి రెండు డైలాగులు చెప్పి వాళ్ళని రోడ్ల మీద పంపించారు. ఇక్కడ మనం అసలు ఆలోచించాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ వ్యవస్థ కన్నా ముందు కాగు రిపోర్ట్ గురించి చెప్పారు. కాగు రిపోర్ట్ గురించి ఈ మూడు రోజుల నుంచి ఎక్కడైనా ఎవరైనా ఒక్క ప్రస్తావన తీసుకొచ్చారా? ఏపీ డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున 22,000 కోట్లు తీసుకొచ్చారు, దాన్ని కాగు రిపోర్ట్లో చూపించలేదని చెప్పారన్నారు. అలాగే రోడ్ డెవలప్మెంట్కి 4,000 కోట్లు తీసుకొచ్చామన్నారు. అలానే ఏపీ ట్రెజరీకి తెలియకుండా 116,000 కోట్లు తీసుకొచ్చామని చెప్పన్నారు. అవన్నీ కూడా ఎక్కడ మెన్షన్ చేయలేదు. కాగే చెప్తుంది ఇలాంటి తప్పుడు నివేదిక ఎందుకు ఇస్తున్నారు అని చెప్పినప్పుడు దాని గురించి ఏ మంత్రి కూడా ఇప్పుడు దాకా పవన్ కళ్యాణ్ గారు ఏదైనా మాట్లాడితే ఎగేసుకుంటే ప్రశ్న ముందు వస్తారు కదా, వాళ్ళందరూ కేవలం వ్యక్తిగత జీవితం గురించే మాట్లాడుతున్నారు. ఆయన అడిగిన విధానపరంగా అడిగిన దానికి దేనికి సమానం చెప్పట్లేదు. కనీసం వారాహియాత్ర సందర్భంగానే సరే అన్ని వేల లక్షల మంది ముందు ఆయన ఒక ప్రశ్న లేవనెత్తినప్పుడు నిజంగా వీళ్ళకి దమ్ము ధైర్యాలు ఉన్నాయేమో, ఎక్కడైనా కొంచెం ఉంటుంది కదా, ఎక్కడ వీళ్ళు ఒక మగాళ్ళు అనేది అది ఉంటుంది కదా. సో అలాగైనా సరే వీళ్ళు ఆ స్ట్రాటజీ ప్రకారం సమాధానం చెప్తారని చూస్తే మొన్న కూడా సమాధానం లేదు. మొన్న కూడా ఇదే పర్సనల్ జీవితాన్ని గురించి మాట్లాడడం, వాలంటీర్లు రెచ్చగొట్టడం. ఎంత వాలంటీర్లు రెచ్చగొట్టినా వాళ్ళు ఏ దిష్టిబొమ్మలు తగలబెట్టినా దిష్టిబొమ్మలు తగలబెట్టడానికేమో వాలంటీర్స్కి రైట్ ఉంది. ఆ చక్కగా పోలీసులు వాళ్ళకి సెక్యూరిటీ ఇచ్చి దగ్గరుండి తగలబెట్టించినట్టుగా తగలబెట్టించారు. అదే మా జన సైనికులు మాత్రం చేస్తుంటే ఒక్కొక్కరిని లాగేసి ఈడ్ చేసి మహిళలన్నీ కూడా చూడకుండా వాళ్ళని ఈడ్ చేసి ఇంత దారుణంగా, అంటే ఒక కార్యక్రమం చేసేటప్పుడు గవర్నమెంట్ సపోర్ట్తో చేస్తున్నారు అది వాలంటీర్ వ్యవస్థకి, ఇంకో కార్యక్రమం మాకు పవన్ కళ్యాణ్ మీద జరిగిన దానికి నిరసనగా మేము చేసే కార్యక్రమాలనేమో లాగేసి ఈడ్ చేస్తున్నారు. ఇది ఎక్కడ న్యాయం? అంటే ఒక తప్పు అని చెప్పడం తప్ప పవన్ కళ్యాణ్ గారు వారాహియాత్ర చాలా క్లియర్ కట్గా ప్రతి సామాన్యుడికి అర్థమయ్యే విధంగా స్టాటిస్టిక్స్తో చెప్తుంటే దానికి సమాధానం లేదు. నిజంగా వాలంటీర్ వ్యవస్థలో ఈ ఉమెన్ ట్రాఫికింగ్ గురించి కానీ లేదంటే ఉమెన్స్ ఆడపిల్లలు మిస్ అవుతున్న గురించి కానీ ఒక మాట చెప్పారంటే దాని గురించి రెస్పాండ్ అవ్వాల్సింది ఎవరు? ఎవరు రెస్పాండ్ అవ్వాలి? పర్యటన శాఖ మంత్రి రెస్పాండ్ అవుద్దా లేదంటే డీజీపీ గారు రెస్పాండ్ అవుతారా? నిజంగా మీకు దమ్ముంటే డీజీపీ గారు ఉన్నారు, డీజీపీ గారు రెస్పాండ్ అయ్యి అసలు ఈ లెక్కలే తప్పు, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన లెక్కలు తప్పు అయ్యి అసలు ఏమీ లేవు, ఆయన ఊరికి చెప్తున్నాను చెప్పమనండి, అది అమ్ముదారి ఉందా? అలా చెప్పరు. ఏ శాఖ ఎవరికి ఎలా స్పందించాలో కూడా ఈ ప్రభుత్వంలో తెలియదు. తెలియకుండా వీళ్ళు మనకు మంత్రులు అయ్యారు, మనం ఎమ్మెల్యేలు చేసాము, మనకి దరిద్రం. ఇంకొకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఏ మాట ప్రస్తావించినప్పటికీ కూడా దాంట్లో చాలా విధానపరమైన అంశాలు ఉంటాయి. ఆ విధానపరమైన అంశాలకి సమాధానం లేక ఈవెన్ టీడీపీ కూడా చాలా సందర్భాల్లో ఎదుర్కొనలేక వెనకడుగేసిన పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు చాలా దమ్ముగా ధైర్యంగా ముందుకొచ్చి ప్రతి అంశాన్ని లేవనెత్తి సూటిగా ముక్కు సూటిగా ప్రశ్నిస్తున్నారు. దాని దగ్గర సమాధానం లేదు. కాబట్టే పవన్ కళ్యాణ్ గారి మీద, ఆయన వ్యక్తిగత జీవితం మీద, నన్ను చంపినా నా కుటుంబంలో వ్యక్తులు చంపినా నేను ప్రజాశ్రేయస్సుకై నిలబడతానని చెప్పారు. అంటే దాని పరంగానే మనం అర్థం చేసుకోవాలి. ఈ విషయంగా ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇంత త్యాగం చేసే నాయకుడు ఎవరికి రారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి. ఒకసారి ఓటేసి తప్పు చేశావు, వైసీపీకి చాలామంది ఓటేసి తప్పు చేస్తారు, ఏదో చేస్తాడు, ఏదో బాబు చేశాడు కదా కొడుకు చేస్తాడని చెప్పి అవకాశం ఇచ్చారు. కానీ ఈసారి ఖచ్చితంగా మీరు జనసేన గురించి ఆలోచించాలి, పవన్ కళ్యాణ్ గారి గురించి ఆలోచించాలి. 10 సంవత్సరాల నుంచి అధికారం లేనప్పటికీ తాను సైతం గెలవనప్పటికీ ఎంతో దమ్ముగా ధైర్యంగా ఆయన పార్టీని ముందుకు నడుపుతా ఈరోజు ఉన్న సమస్యల్ని యాజ్డీజ్గా లేవనెత్తుతుంటే ఎలాంటి అవమానాలు పడుతున్నారు? ఆయన ఒక సినిమా చేసుకుంటే మనం చెప్పారు ఆయన సవ్యంగా సినిమాలు చేస్తే 1,000 కోట్లు సంపాదిస్తారని. అలా సంపాదించే నాయకుడు ప్రజానాయకుడు ఎవరైనా ఉన్నారా? కానీ ఆయన మీద దత్తపుత్రుడు ప్యాకేజీ స్టార్ ఇలాంటి మాటలు అయ్యంటే ఇక్కడే మీకు అర్థమైంది కదా పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడుతున్నారు, ఎదుటిలో ఏం చెప్తున్నారు. కాబట్టి ఒక్కటే జనసేన ప్రభుత్వాన్ని ఖచ్చితంగా చూడండి. అలానే హలో ఏపీ, వెల్కమ్ వెల్కమ్ జేఎస్పీ, వెల్కమ్ జేఎస్పీ అంటే ఆటోమేటిక్గా బై బై వైసీపీ అయిపోతుంది. కాబట్టి హలో ఏపీ, వెల్కమ్ జేఎస్పీ, ఇదే మా నినాదం. రేపు 2024కి ఖచ్చితంగా జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేయడమే మా ధ్యేయం. మీరు నెలకి 5,000 రూపాయల జీతానికి వాలంటీర్ ఉద్యోగం చేస్తూ మిమ్మకి వ్యక్తి చాకరీ చేస్తున్నారు అనేది నిజం కాదా? 4 సంవత్సరాల నుండి వాలంటీర్ ఉద్యోగాన్ని మభ్యపెట్టి ప్రభుత్వ ఉద్యోగానికి కూడా అర్హత లేకుండా చేసింది వైసీపీ ప్రభుత్వం కాదా? మీరు 5,000 రూపాయల దగ్గరే మీ జీవితం ఆగిపోయింది, మిమ్మల్ని ఎదగనివ్వట్లేదు. మీ వాలంటీర్లు
వాలంటీర్లు వాలంటీర్ ఉద్యోగం చేస్తూ వాళ్ళలో ఎదుగుదల లేదు గాని మిమ్మల్ని అడ్డం పెట్టుకొని వైసీపీ నాయకులు ఎదుగుతున్నారు మీరు ప్రతి రోజు కూడా జగన్ మోహన్ రెడ్డి గారి సభలు జరుగుతుంటే ప్రతి ఇంటికి వెళ్లి మీరందరూ సభకి రావాలి రాకపోతే మీకు పథకాలు తీసేస్తాం ఇళ్ల స్థలాలు ఇవ్వమని బెదిరిస్తున్నారు మిమ్మల్ని చూసి మీ బెదిరింపుకి జనాలు సభకు వస్తున్నారు ఇది ఒకసారి ఆలోచించండి ప్రతి గ్రామంలో వాలంటీర్లు చూస్తే ప్రజలు భయభ్రాంతులు చేస్తున్నారు ఇలా మిమ్మల్ని చేయడానికి కారణం ఎవరు వైసీపీ ప్రభుత్వం కాదా మీరు జగన్ మోహన్ రెడ్డి గారి వలలో పడిపోయి వాలంటీర్లు తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని పవన్ కళ్యాణ్ గారు హెచ్చరించారు మీరు ఇప్పుడైనా కళ్ళు తెరవండి ఓ చిన్న రిక్వెస్ట్ అండి మన జగన్ మోహన్ రెడ్డి గారికి అదేంటది స్క్రిప్ట్ ఎవరు రాసిస్తారో నాకైతే తెలియదు కానీ బహుశా ఈయన అనుకుంటా ఎవరు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావాలా సార్ మీకు మా పార్టీ తరపు నుంచి చిన్న రిక్వెస్ట్ చేస్తున్నామండి మీరు స్క్రిప్ట్ రాస్తున్నారు బాగానే ఉంది జగన్మోహన్ రెడ్డి గారి సభకు వెళ్ళేటప్పుడు ఆయన ఏ సభకు వెళుతున్నారు ఏ పేపర్ ఆయనకి ఇవ్వాలనేది ఒక విషయం ఆలోచించండి పాపం మొన్న అమ్మఒడి కార్యక్రమానికి వెళ్ళి ఏదో భార్యలు పెళ్ళిళ్ళు నా అనేసి ఏయోయో మాట్లాడారు వాళ్ళంతా అమ్మఒడిలో చిన్నపిల్లలు కదా వాళ్ళంతా బిత్తరకి బిత్తరగా చూస్తున్నారు దయచేసి మన ముఖ్యమంత్రి గారు అలా మాట్లాడడం బాగోదు కాబట్టి ఆయన సభకు వెళ్ళేటప్పుడు స్క్రిప్ట్ చూసి ఆ పేపర్ సరిగ్గా ఇవ్వమని చెప్పి మా పార్టీ తరపు నుంచి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అండి డేటా ద్వారా ఎక్కడో హైదరాబాద్ నానకరగూడలో పెట్టాడని చెప్పిన తర్వాత ఈ ఆంధ్ర రాష్ట్రంలో మహిళలందరూ కూడా ఒక్కసారి ఉలిక్కిపడ్డారు ప్రతి పేదవాడు కూడా వాలంటీర్ చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఇదే అని ఈ రోజున ఆశ్చర్యపోతున్నారు ఆయన ఏం మాట్లాడారండి వాలంటీర్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని కొంతమంది పై స్థాయిలో ఈ డేటా అందజేస్తున్నారు వాళ్ళు ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నారనే మాటని రాష్ట్ర ముఖ్యమంత్రే స్వయాన వాళ్ళ సాక్షి టీవీలో డైవర్ట్ చేసి అమాయకులైనటువంటి వాలంటీర్లు రెచ్చగొట్టి రోడ్డు మీదకి తీసుకొచ్చి వాళ్ళ జీవితాలు నాశనం చేస్తూ ఉన్నాడని కూడా తెలియజేస్తూ ఉన్నాం మరొకటి అండి నిన్న ఒక ఆయన మీటింగ్ పెట్టారు కాపు కార్పొరేషన్ చైర్మన్ అడప శేషు గారు ఆయన వంగవీటి మోహన్ రంగాన్ని చంపినటువంటి వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు కొమ్ము కాస్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి అంటున్నాడు మరి ఈ రోజున అదే వంగవీటి మోహన్ రంగా గారిని చంపినటువంటి ముద్దాయిలు వెనకాల రోజు చక్కగా బళ్ళెక్కి తిరుగుతున్నాడు అడప శేషు గారు అది ఆయనకు అర్థం కావట్లేదు తూర్పు నియోజకవర్గంలో నువ్వు రంగా గారి గురించి మాట్లాడే అంత అర్హత నీకెక్కడుంది సాక్షాత్తు మీ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి అయ్యా మేము కాపు ఎమ్మెల్యేలు లేకపోతే కాపు నాయకులు కృష్ణా జిల్లాకి మా వంగవీటి మోహన్ రంగ పేరు పెట్టనే దమ్ము కూడా అడిగే దమ్ము కూడా లేనటువంటి వీళ్ళేంటండి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతారు నిన్న మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారిని హాస్పిటల్లో చూపించాలంట ఏ భార్యకి చెప్పాలని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అసలు ఏ భార్యకి చెప్పడం కాదయ్యా మీ ముఖ్యమంత్రి గురించి ఎవరికి చెప్పాలి అది తెలుసుకో నువ్వు ఫస్ట్ సిపిఎస్ రద్దు అన్నాడు అది లేదు మద్యపానం నిషేధం అన్నాడు అది లేదు ఇచ్చిన హామీ ఒక్కటి సరిగ్గా చేయట్లా ఏ భార్యకి చెప్పాలో నువ్వు మీ జగన్మోహన్ రెడ్డి గారిని అడుగు పవన్ కళ్యాణ్ క్వశ్చన్ చేయటం కాదు నువ్వు గెలిచినటువంటి డివిజన్లో ఈ రోజు వరకు చనిపోయిన వాళ్ళు కర్మలు చేసుకుంటా భవనం లేక ఉన్న భవనం వంగవీటి రాధా గారు 23 లక్షలు పెట్టి కర్మభవనం కట్టిస్తే దానికి తాళాలు వేసావు నువ్వు పేద ప్రజలు ఒక్కళ్ళు కూడా కర్మలు చేసుకుంటా అవకాశం లేకుండా చేసినటువంటి నీకు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే హక్కు కూడా లేదు శేషు గారు ఇంకొకసారి మాట్లాడమాకండి బ్రోకర్ అని అదేని ఇదని పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు చాలా ఇదిగా మాట్లాడుతున్నారు మేము నీ చరిత్ర తెరిస్తే నువ్వు ఇక్కడ ఉండలేవు ఇంకా అలాంటి పరిస్థితి తెచ్చుకో మాకు అన్ని సభాపూర్వకంగా శేషు గారిని హెచ్చరిస్తున్నా నగరంలో జరుగుతున్నటువంటి వాలంటీర్ వ్యవస్థ మీద ఈ విధంగా జరుగుతున్నటువంటి అంశం మీద ఇక్కడ తూర్పు నియోజకవర్గంలో అంబిశెట్టి వాసు గారు మరియు జనసేన పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేయడానికి ఈ కార్యక్రమం నిర్వహించామండి మంత్రులు వీళ్ళంతా వైసీపీ వ్యవస్థ అంతా ఈ అపశుభం తీరని వాలంటీర్లని అడ్డం పెట్టుకొని అపశుభం తీరని వాలంటీర్లు అడ్డం పెట్టుకొని వాళ్ళ ద్వారా తప్పుడు కేసులు బనాయించాలని చూస్తున్నారు ఆ కేసుల వల్ల ఉపయోగమే ఉండదండి ఎందుకంటే మీ కేసులో పసలేదు ఇది యువతని మీరు తీసుకొచ్చి వైసీపీ వాళ్ళు వాళ్ళ పార్టీకి ఉపయోగించుకునే విధంగా వాలంటీర్ వ్యవస్థను ఒకటిని క్రియేట్ చేసి దాని ద్వారా చాలా తప్పులు చేస్తారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్రలో చెప్పారు దాని మీద మీరు మీ పార్టీ ఎక్కడ ఇదైపోద్దో మీ వ్యవస్థ ఎక్కడ కూలిపోద్దో అని చెప్పి మంత్రులు వాళ్ళందరూ వచ్చి పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత విషయాలు మాట్లాడుతున్నారు మీకు చేతనైతే పవన్ కళ్యాణ్ గారు విలువలతో కూడిన రాజకీయం చేస్తున్నారు మీకు చేతనైతే అటువంటి రాజకీయం చేయండి అంతేగాని అపశుభం తెలియని యువతని 5000కి కట్టిపడేసి వాళ్ళ జీవితాలు పాడు చేయాలని చూస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు కూడా యువతని 5000 చేయండి మీరు 3000 చేయండి అని చెప్పి ఆయన ఏ రోజు అనలేదు ఆయన ఒక పిలిపిస్తే చాలామంది యువత వస్తారు కానీ ఆయన యువతను కూడా మీకు మంచి బిజినెస్ ఎంటర్ప్రీనర్గా చేస్తాను నేను మా గవర్నమెంట్ అధికారంలోకి వస్తే యువతకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి విలువలతో కూడిన రాజకీయం చేస్తుంటే వైసీపీ వాళ్ళు
చేతగాని రాజకీయం అన్నమాట ఈ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి వాళ్ళ పార్టీ పరిశీలన చేసుకునే విధంగా వాళ్ళకు ఉపయోగించుకునే విధంగా తయారు చేస్తున్నారు గానీ ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయి అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పేసరికి దాని మీద పవన్ కళ్యాణ్ గారి మీద ఈ విధంగా 3 రోజుల నుంచి ఎటువంటి ధర్నాలు ఈ దిష్టిబొమ్మ దగ్ధనాలు చేస్తున్నారు చూస్తున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ పాలాభిషేకం చేయడం జరుగుతుంది ఇక్కడి నుంచి ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసినా గానీ జనసైకిల్ అంతా తిరగబడతారని చెప్పి మా తూర్పు నియోజకవర్గ జనసేన పార్టీ తరపు నుంచి తెలియజేస్తున్నాం జై జనసేన జై జనసేన।